నీతి నిజాయితీ నిబద్ధతకు కేర్ ఆఫ్ టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు అని ప్రశంసించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అసమర్థతను ఎత్తి చూపినందుకే నిరాధార ఆరోపణలు చేశారని ఫైర్యారు. టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడుపై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరంటున్నా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందా లేదా అనే విషయంపై గతంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అయితే ఆ చర్చకు తెరదించుతూ నిన్న కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందా సార్? ఖచ్చితంగా ఉంది. నిన్ననే మనం చూసాం అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన రాజధాని అమరావతిలో నిర్మించాలని 2,250 కోట్ల రూపాయలు అమరావతికి ప్రత్యేకంగా రైల్వే లైన్ కోసం కేటాయించడం జరిగింది. అమరావతి నిర్మించడానికి బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం నిర్మించడానికి 12,000 కోట్ల రూపాయలు, రైల్వే జోన్ కావాల్సినటువంటి భూమి కూడా శాంక్షన్ చేశారు. ఇలా 4 నెలల్లోనే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉండిపోయినటువంటి కార్యక్రమాలు ఈరోజు 4 నెలల్లో చేశామనంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా మద్దతు ఇవ్వడానికి వెనకాడకుండా ముందుకొస్తుందో అనేది నరేంద్ర మోదీ గారు కూడా రాష్ట్రం పట్ల ఎంత బలమైన దృష్టి పెట్టారనేది దానికి ఉదాహరణ. చివరగా చెప్పండి, టీవీ5 ఛానల్స్ అధినేత బిఆర్ నాయుడు గురించి మీకు ముందు నుంచి తెలుసు. అలాంటి వ్యక్తి పైన జగన్మోహన్ రెడ్డి చాలా హీనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ అమ్ముకుంటున్నారు 2011 సంవత్సరం నుంచి అనేసి బిఆర్ నాయుడు గారి గురించి మీ మాటల్లో చెప్పండి సార్. అంటే బిఆర్ నాయుడు గారు ఎంత నీతిగా నిజాయితీగా బ్రతికి సమాజంలో ఒక న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని ఆయన చేసినటువంటి పోరాటంకి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా శభాష్ అనిపించుకోవాలి. మరి అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు అత్యంత హేయంగా అంటే రాజకీయాల కోసం వాడుకోవడం, తను ఎవరికి కూడా చూడలేని తనం, ఒక మంచి చేసే వ్యక్తిని ఎప్పుడు కూడా ప్రోత్సహించలేనటువంటి తనం మనం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిలో చూస్తూనే వస్తున్నాం. అందులోనే భాగంగా ఈరోజు పేరు అంతా కూడా తెలుగుదేశంకి వస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి ఇంకా ఏం చేయాలో తెలియక ఇటువంటి వ్యక్తుల్ని కొంతమందిని టార్గెట్ చేసి కేవలం రాజకీయాల కోసం వాడుకుంటే పబ్బం గడుపుకోవచ్చు అని ఆలోచించుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. మొత్తం మీద ఇది టీవీ5కు కింజరపు రామ్మోహన్ నాయుడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ఆయన ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సినంత నిధులు నిరంతరాయంగా వస్తూనే ఉంటుందని కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నారు రామ్మోహన్ నాయుడు. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, టీవీ5.